సో ఇక్కడ బీజేపీకి కర్ణాటకలో కూడా అపోజిషన్ అనేది పెరిగిపోతుంది సార్. లైక్ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కూడా బయటకు వచ్చి పార్టీ పెట్టడం, ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్ లో పోటీ చేయడం, అందుకనే ఇతను పట్టుకున్నారు జగన్ ని. జగన్ అంటే చాలా భక్తి ప్రేమ భయం ఇప్పుడు బీజేపీ గాలికి. గాలికి ఓకే, వాళ్ళ ఫాదర్ తో ఉన్నప్పుడు మంచి ర్యాప్ ఉండింది కదా సార్. ఇతను చాలా డేంజరస్, అవర్ చీఫ్ మినిస్టర్ ఇస్ ఐ లైక్ హిమ్, అలాగే ఉండాలి వీళ్ళకి. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో నోస్ ఈ విన్స్ ద సీట్స్. ఇంక అందుకని ఏం కావాలి, వాడు ఎంత డేంజరస్ ఆడుకోవాలి, ఎవడు శ్రీ వైష్ణవుడు ఇక్కడ, అందరూ డేంజరస్. అతను కనీసం నవ్వుతాడు ఆస్కార్, ఆస్కార్ అతనికి ఇవ్వాలి, వీళ్ళకి కాదు, ఆర్ఆర్ఆర్ కాదు, జగన్కి ఆస్కార్ ఇవ్వాలి. అసలు ఎప్పుడన్నా చూసారా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, అంత టెన్షన్ పెట్టుకుని. వాళ్ళు బాబాయ్ కేసు టెన్షన్ కదా పెట్టుకుని, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్. ఎప్పుడన్నా కలిస్తే అడుగుతున్నాను ఎంత నిమగ్నం, ఎంత ఇదిగా ఎలా ఉండగలుగుతున్నావు అని. అంత పీస్ఫుల్గా ఎలా ఉండగలుగుతున్నారు అని. ఆస్కార్ అది ఆస్కార్ కాన్స్ కాన్ ఫెస్టివల్ ఐ లైక్ ఏ మెన్ ఇన్ ఏ వే. ఎందుకంటే ఇలా అటువంటి ఒకటి ఉండాలి ఇక్కడ. ఆ ఒక్కటి చేసాడు, ఆ ఒక్కటి చేయకుండా ఆయన చేసాడు అవి చేసాడు కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీడియాలో మనం అలా అనకూడదు కాబట్టి. దట్ ఈస్ ద అన్పార్డనబుల్ బ్లండర్ అండ్ మిస్టేక్ కిల్లింగ్ వివేకానంద రెడ్డి గారు ఒక టికెట్ కోసం. టికెట్ కోసం కాదు, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో క్రాస్ ఓటింగ్స్ లో ఉండవల్లి శ్రీదేవిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆవిడ ఒక దళిత నేత అని ఆవిడ మీద అటాక్ చేయడం క్రాస్ ఓటింగ్ చేసిందని, ఆవిడేమో నేను ఎటువంటి క్రాస్ ఓటింగ్ లేదు, నేను జగన్ గారికి చాలా సపోర్ట్ గా ఉన్నాను, బట్ నా మీద ఇట్లా ఆరోపణలు చేసి సజ్జల గారు నన్ను సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు, నేను దీనికి రిటర్న్ గిఫ్ట్ చాలా ఎక్కువగా ఇస్తాను అని మాట్లాడుతున్నారు. మరి ఆ అమ్మాయి బచ్చా డాక్టర్, పొలిటీషియన్ కాదు. ఓకే, నువ్వు ఆ అమ్మాయి టెలిఫోన్ లీక్ చదివాను, విన్నాను. ఆ పోలీసుతో మాట్లాడే విధం ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి అయితే స్లేవ్ లాగా అలా మాట్లాడుతుంది. ఏంటి ఇసుకు దమ్దా చేయమంటుంది, చేసినప్పుడు వదిలేమంటుంది. ఆడే మా తప్పు అండి, ఆడికి తెలిసి రికార్డు చేస్తున్నాడు అండి. ఆడు చాలా విధిగా పాడతాడు, తప్పు కదండి, అది చేయకూడదు కదండి, అదే తప్పాడు, నేను చెప్పేది రా, నువ్వెవడో, నీ ఉద్యోగం చేస్తాను, ఐదు చేస్తాను, కలిసి చేస్తాను, పొట్టి చేస్తాను అంటుంది. వాట్ ఆర్ యూ నౌ? ఆఫ్టర్ ఆల్ యువర్ డాక్టర్, యువర్ స్విండ్లింగ్ మరి, యువర్ స్విండ్లర్. భర్త వచ్చి నేను కాపురి అంటాడు దళిత. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు దళితులకు చెప్తున్నాను, స్టాప్ సేయింగ్ దళిత. మీరు స్పెషల్ కొమ్మలు వచ్చినాయి మీకు, ఏదో గవర్నమెంట్ ఓట్ల కోసం మీకు రిజర్వేషన్ ఇచ్చింది కానీ ఏంటి దళిత, ఆడితే దళిత మహిళ, దళిత పురుష అంటారు, ఎందుకంటారు అలాగా? నేను నా ఛానల్ కూడా పెట్టాను, ఏంటి దళితులు దిగొచ్చారు మీరు కొండ మీద నుంచి? అసలు స్టాప్ దిస్ రిజర్వేషన్స్ ఫర్ దళిత్స్. మిలిటెడ్ పీపుల్కి ఇవ్వండి, ఎకనామికలీ డౌన్గా ఉన్న పతి క్యాస్ట్కి ఇవ్వండి, బ్రాహ్మిన్స్కి ఇవ్వండి, కంబాస్కి ఇవ్వండి, కాపీకి ఇవ్వండి, రెడ్డికి ఇవ్వండి, అందరికీ వాళ్ళ మాదిగా అందరికీ ఇవ్వండి. ఎకనామికలీ పవర్టీ అంటే బిలో పవర్టీ లైన్ అంటారు దాన్ని, బీపీఎల్, వాళ్ళకి ఇవ్వండి రిజర్వేషన్. ఏడు దళితుకి మాట్లాడితే దళిత ఇస్తాను అంటాడు ఎవరు కూడా, ఇది ఓట్లు కూడా, ఓట్ల రాజకీయం వెళ్తున్నా. ఈ అమ్మాయి కూడా చదువుకుని అంత బాగా మాట్లాడుతుంది, మంచి ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది, ఇంతలా మాట్లాడుతూ ఒక దళిత మహిళ నేను కూడా చూడకుండా, దళిత మహిళ అయితే ఏదో పని చేస్తావు, దళిత మహిళ అయితే ఏదో పని చేస్తావా, దళిత పురుష దళితులను ఏమంటారని అందరూ ఇది బాగా పెరిగిపోయింది. నో, అసలు ఐ వాంటెడ్ టు అపీల్ ఫర్ ద కోర్ట్ ఎస్ అ పబ్లిక్ లిటిగేషన్, టేక్ అఫ్ ఆల్ దిస్ ఇదే ఎకనామికల్గా డబ్బు లేని వాళ్ళు బ్రాహ్మణ్స్ కూడా ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. అంతేగాని దళితులంటే దళిత్ గడిది గుడ్డును, నో నాట్ కరెక్ట్. అది వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళక వాళ్ళ దళితులే చాలామంది అడిగితే తప్పది. ఇక తరతరాలు వాళ్ళు ఏ సర్వీస్ లేకపోతారు తన తర్వాత కూడా, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సిగ్నల్ తెడు చేసింది మరి, ఒక పార్టీలో ఉండి ఒక పార్టీకి ఓటేసి నేను వేయలేదు, ఎవడకాడే వేయలేదు అంటాడు. అంటే ఈవిడకి నెక్స్ట్ ఎలక్షన్స్లో పార్టీలో టికెట్ ఇవ్వరని తెలిసి ఇలా క్రాస్ ఓటింగ్ చేసి జగన్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు అని కూడా ఆ పార్టీ నుంచి మాట్లాడుతున్న మాటలేసారు. అందితే జుట్టు లేకపోతే కాల్ టైపోయాడు, వీళ్ళతో మాట్లాడు అసలు. ఈ అమ్మాయితో ఒకసారి కూడా మాట్లాడు, ఇందాక చెప్పిన నలుగురు కూడా మాట్లాడు. ఇగ్నోరెన్స్ ఈజ్ ద హైయెస్ట్ టార్చర్. మిమ్మల్ని ఇగ్నోర్ చేసి చంపేస్తాడు, బాలకృష్ణ కంటి చూపుతో చంపేసినట్టు ఇతను సైలెంట్ నిశ్శబ్దంతో చంపేస్తాడు, మాట్లాడు. యూ కెనాట్ మీట్ హిమ్. అది స్ట్రాటజీ, అది అదే కరెక్ట్ స్ట్రాటజీ. ఈ అమ్మాయి మళ్ళీ వెళ్ళి నీకు రిటర్న్ గిఫ్ట్, అంత సీన్ ఉంది అండి, ఒక 70-80 లక్షల కోట్లు సంపాదించింది అయితే నీకు అంత సీన్ ఉందా? వాట్ ఈజ్ ఈ ఏం చేయగలను? చంద్రబాబు నాయుడు గెలగరు, చంద్రబాబు నాయుడు నీకు మళ్ళీ ఒక 70 కోట్లు సీట్ ఇస్తాడు ఊరికినెవడు. చంద్రబాబు నాయుడు రామ్మ ఇచ్చేస్తాను నేను ఖర్చు పెడతాను అంటాడా? యూ ఆల్సో పే,
మై కజిన్ ఇట్స్ ట్రయింగ్ దేర్ నేను చూశాను కదా అక్కడ డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కో 70-80 కోట్లు ఖర్చు పెట్టాలి వీళ్ళంతే వీళ్ళంతే వాళ్ళంతే ఖర్చు పెట్టాలి కదా పోతే అన్నాడు ఎవడగడు పోతే పోతుంది ఇంకో ఇంకో వస్తాడు ఇంకో 80 కోట్లు సంపాదించుకోండి 7,000 కోట్లు పోతే డబ్బు పోతుంది మీకు అర్థమైంది మీకు అంచేత ఈ ఇదొక బికమ్ లేక బిజినెస్ నువ్వు రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ జగన్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అంత పెద్దదానవు నువ్వు కౌన్ కిస్కా వాట్ ఆర్ యూ జస్ట్ ఎ డాక్టర్ వాళ్ళు నీ మొగుడు వచ్చి నేను కాపునీ అని చెప్తాడు నువ్వు పక్కన దళితాడు దళితానికి స్పెషల్గా లక్షాలు వేయాలా స్టాప్ సేయింగ్ దళిత్స్ ఎకనామిక్ బీపీఎల్ బిలో పవర్టీ లేని ఉన్న బ్రాహ్మణ్ కానీ ఇవ్వండి బిలో పవర్టీ కమ్మకి ఇవ్వండి కాపీకి ఇవ్వండి రెడ్డికి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి అది కూడా ఎడ్యుకేషన్కి ఊరికిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసాడు సోపర్ పోతుకుని తయారు చేశాడు జగన్ చాలామందిని అందరూ పొరపాటే అతను ఓట్ బ్యాంకింగ్ రాజకీయం ఎవరు చేయట్లేదు ఓట్ బ్యాంకింగ్ రాజకీయం బీజేపీ కూడా చేస్తుంది డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తే పని అవుతుంది వాళ్ళు డబ్బులు ఇచ్చిన పని అవ్వదు అక్కడ కర్ణాటకలో ఇంకా ఛాన్స్ ఉంది బికాజ్ వాళ్ళ 2-3 టర్మ్లు వేయలేరు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసింది గాలి జనార్దన్ రెడ్డితో జాగ్రత్తగా ఉంటే అసలు ఈరోజు ఈ గొడవ ఉండకుండా పోను అతన్ని కట్ చేశారు కదా ఎల్కే అద్వాని వాళ్ళు తప్పది ఎల్కే అద్వాని కూడా పొరపాటే అక్కడ కట్ చేస్తే నిన్ను కట్ చేశారు వీళ్ళు బీజేపీ వాళ్ళు అదేందా అది అటల్ బిహారీ వాజ్పేయి ఆయన దాంతో వెళ్ళిపోయింది అది ఆ జనరేషన్ నువ్వు మళ్ళీ బయలుదేరి చేస్తాను ఎవడు చేస్తాడు నీకు వాళ్ళకి ఓట్లు కావాలి వాళ్ళ క్లాన్ కావాలి ప్రైమ్ మినిస్టర్ కావాలి అక్కడ యూ వాచ్ దాని పేరే పేరు ఒక డైరెక్టర్ లేడీ డైరెక్టర్ నెట్ఫ్లిక్స్లో ఉంటుంది అది చాలాసార్లు చెప్పాను చాలా టైం అది చూస్తే అర్థమవుద్ది వెబ్ సిరీస్ సిద్ధార్థ్ కూడా యాక్ట్ చేశాడు అందులో విజయ్ మెహతా ఎవరో అమ్మాయి లేడీ అమ్మాయి కదా పెద్ద ఆవిడ ఫైర్ అనే సినిమా డైరెక్ట్ చేసింది డైరెక్టర్ డైరెక్ట్ చేసింది ఓకే జ్ఞాపశక్తి ఉండలేదు అది చూసుకొని ఉంటుంది నెట్ఫ్లిక్స్లో అందులో చూపించింది మొత్తం అంతను బీజేపీ పేరు అందులో ఆర్యవర్త ఓకే ఫెంటాస్టిక్ అది దాన్ని సినిమాగా తీయనివ్వలేదు వాళ్ళు వాటర్ అని తీసింది ఆ తర్వాత వీళ్ళు తీశారు తీసింది సూపర్ హిట్ అందులో సిద్ధార్థ్ కూడా ఒక నాన్ బ్రాహ్మణ్ యాక్ట్ చేస్తాడు అది నాన్ బ్రాహ్మణ్స్ మనీ కూడా ఉండదు అంత బ్రాహ్మణ్స్ మిలిటరీ అలా చూపించింది వాళ్ళకే ఫ్లాట్లు ఉంటాయి వీడెవరిని అదర్వైజ్ చంపేస్తారు దాన్ని తీసుకెళ్ళిపోయి మార్చేస్తారు అమ్మాయిని సినిమా బిగినింగే ఒక స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ ఉంటాడు ఒక ముస్లింకి ఒక హిందూ భార్య గోడ మీద దిగొచ్చి చంపేస్తారండి స్విమ్మింగ్ పూల్లో సినిమా ఓపెనింగ్ షాట్ అది వెబ్ సిరీస్ ఓపెనింగ్ షాట్ దాన్ని తీసుకెళ్ళిపోతారు చిన్నపిల్లని చూడకుండా కూడా పిల్లని సెపరేట్ చేసేసి ఆర్యవర్త ఆర్ఎస్ఎస్ అనమాట ఆర్యవర్త అంటే దాన్ని తీసుకెళ్ళిపోయి మార్చేస్తారు అండి డోంట్ టాక్ బికాజ్ యూ మ్యారీడ్ సంబడీ ఎల్స్ ఓకే ఇలా జరగబోతుందని చెప్పారు